हाई व्यूवर्स वेलकम टू मई चैनल मेरी चैनल ने फर्स्ट टाइम विजिट చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోలో రెక్టాంగిల్ లోనే సబ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం రెక్టాంగిల్ కి కమాండ్ REC అని ఇచ్చేసి ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారో అప్పుడు టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది తర్వాత ఫస్ట్ కార్నర్ పాయింట్ లొకేట్ చేయాలి అలాగే అయితే ఇక్కడ మీరు అదర్ కార్నర్ పాయింట్ లొకేట్ చేస్తే సరిపోతుంది రెక్టాంగిల్ అనేది క్రియేట్ అనేది అయిపోతుంది ఇదే మీరు విత్ వాల్యూస్తో క్రియేట్ చేయాలి అంటే REC ఎంటర్ 0,0 ఎంటర్ 15,10 ఎంటర్ ఇలా ఒక రెక్టాంగిల్ మనం క్రియేట్ చేయొచ్చు అలాగే రెక్టాంగిల్లో ఉన్న సబ్ ఆప్షన్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే రెక్టాంగిల్ అనేది యాక్టివేట్ అవ్వాలి అంటే REC అని ఇచ్చి అయితే మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్ అనేది ఇక్కడ అడుగుతూనే పక్కనే సబ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఛాంఫర్ ఎలివేషన్ ఫిల్లెట్ థిక్నెస్ విడ్త్ ఇది ఫస్ట్ కార్నర్ పాయింట్ లొకేట్ చేసిన తర్వాత ఇంకొన్ని టైప్స్ వస్తాయి అవేంటి అంటే ఏరియా డైమెన్షన్స్ రొటేషన్ సో ఇలా మీరు సబ్ టైప్స్ అనేవి చూసుకోవచ్చు సో నేను ఇక్కడ రెక్టాంగిల్ అనేది యాక్టివేట్ చేస్తున్నాను ఫస్ట్ కార్నర్ పాయింట్ కూడా లొకేట్ చేయక ముందుగానే మీరు ఇక్కడ చూపించే సబ్ టైప్స్లో నుంచి మీరు ఏ టైప్ అనేది యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారు నేను ఛాంఫర్ యాక్టివేట్ చేయాలి అనుకుంటున్నాను అంటే కమాండ్ CHA ఛాంఫర్కి కమాండ్ CHA ఎంటర్ ఛాంఫర్ అనేది యాక్టివేట్ అయిపోయింది ఇప్పుడు స్పెసిఫై ఫస్ట్ ఛాంఫర్ డిస్టెన్స్ ఫర్ రెక్టాంగిల్స్ ఛాంఫర్ అనేది టూ డైరెక్షన్స్లో అప్లై అవుతుంది అయితే ఇక్కడ ఫస్ట్ ఛాంఫర్ డిస్టెన్స్ సో ఫస్ట్ సైడ్కి ఎంత ఉండాలి 2 ఎంటర్ సెకండ్ సైడ్ డిస్టెన్స్ అడుగుతుంది సెకండ్ సైడ్ నాకు 6 కావాలనుకుంటున్నాం 6 ఎంటర్ ఇప్పుడు సో అయితే స్పెసిఫిక్ ఫస్ట్ కార్నర్ పాయింట్ అనేది అడుగుతుంది సో ఛాంఫర్ వాల్యూస్ ఫిక్స్ చేశాను కాబట్టి రెక్టాంగిల్ క్రియేట్ చేసేస్తున్నాను 0,0 ఎంటర్ ఫస్ట్ కార్నర్ పాయింట్ అయిపోయింది అలాగే సెకండ్ కార్నర్ పాయింట్ లొకేట్ చేయాలి అంటే మీరు ఛాంఫర్లో ఇచ్చిన వాల్యూ ఎంత సో అయితే ఫస్ట్ ఛాంఫర్ 2 సెకండ్ ఛాంఫర్ 6 2+6=8 అంటే ఛాంఫర్ వాల్యూస్ ఏదైతే మీరు ఇచ్చారో దానికన్నా కూడా ఎక్స్ట్రా ఉండాలి ఇప్పుడు మీరు తీసుకోబోయే అదర్ కార్నర్ పాయింట్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఇక్కడ అదర్ కార్నర్ పాయింట్ వాల్యూ మినిమం ఎంత ఉండాలంటే మినిమం వచ్చేసి 8 ఉండొచ్చు అంతకు మించి అంటే మీ ఇష్టం నేను ఇక్కడ 15,12 అని ఇచ్చాను ఎంటర్ క్రియేట్ అయ్యాను చూడండి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఛాంఫర్ వాల్యూస్ 0 చేయాలి అది ఎలా చేస్తాము అంటే REC ఎంటర్ CHA ఎంటర్ 0 ఎంటర్ 0 ఎంటర్ ఇప్పుడు ఛాంఫర్ వాల్యూస్ 0,0 అయిపోయినాయి సో మీరు ఇంకా రెక్టాంగిల్ క్రియేట్ చేస్తే నార్మల్గానే వస్తాయి ఆ ఛాంఫర్ అనేది అప్లై అనేది అవ్వదు ఎందుకంటే ఛాంఫర్ వాల్యూ 0,0 చేసాం కాబట్టి ఛాంఫర్ అసలు ఎక్కడ క్రియేట్ అయ్యింది అంటే కార్నర్కి వచ్చింది చూడండి ఛాంఫర్ వాల్యూస్ ఎలా తీసుకున్నాయంటే ఫస్ట్ ఛాంఫర్ ఇక్కడ వచ్చింది అలాగే సెకండ్ ఛాంఫర్ ఇలా ఇక్కడ నేను వేరే వాల్యూస్ అనేటి అప్లై చేసాను అలాగే ఇక్కడ కూడా ఇది ఫస్ట్ ఛాంఫర్ ఇట్లా సెకండ్ ఛాంఫర్ ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఒకటేమో ఎక్స్ ఇంకోటేమో వై ఫస్ట్ ఛాంఫర్ అంటే ఎక్స్ సెకండ్ ఛాంఫర్ అంటే వై ఇది ఇక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇలా పైకి ఇలా రివర్స్లో రావాలి అందుకోసం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చింది ఛాంఫర్ అనేది 4 సైడ్స్ని అంటే 4 కార్నర్స్లోనూ అప్లై అయింది ఇక్కడ 5 కార్నర్స్ ఉంటే 5 కార్నర్స్కి వస్తాయి అలాగే ఫిల్లెట్ నెక్స్ట్ వన్ ఫిల్లెట్ అనేది తీసుకుంటే సో ఫిల్లెట్ కూడా కార్నర్కే వస్తుంది సో ఫిల్లెట్ అనేది స్మూత్గా ఉంటుంది ఛాంఫర్ అనేది షార్ప్గా ఉంటుంది ఇప్పుడు ఫిల్లెట్ అనేదాన్ని చూద్దాం ఫిల్లెట్కి కమాండ్ ఎఫ్ ఫస్ట్ ఏం చేయాలి REC అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఫిల్లెట్కి కమాండ్ ఎఫ్ అని ఇచ్చి అయితే ఇక్కడ మీరు ఎంటర్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఫిల్లెట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఇప్పుడు స్పెసిఫై ఫిల్లెట్ రేడియస్
ఫర్ రెక్టాంగిల్. సో ఇక్కడ రేడియస్ అనేది ఎందుకు అడుగుతుంది అంటే ఫిల్లెట్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి రేడియస్ అనేది అడుగుతుంది. సో రేడియస్ అనేది ఎంత కావాలనుకుంటున్నారు? నేను 5 కావాలి అనుకుంటున్నాను. 5 ఎంటర్. ఇప్పుడు రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ కార్నర్ పాయింట్ మీరు వాల్యూ ఇవ్వండి, నేను క్లిక్ చేసేస్తాను, లేదా మీరు కూడా అలాగే క్లిక్ చేసైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ దీని వాల్యూస్ అయితే ఏం తీసుకోవట్లేదు, అదర్ కార్నర్ పాయింట్కి కూడా డైరెక్ట్గా క్లిక్ చేసేస్తాను. చూడండి స్మూత్గా వచ్చేసింది ఇక్కడ కూడా. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎలివేషన్. సో ఇక్కడ మనకి ఎలివేషన్కి కమాండ్ ఏంటి అంటే ఈ ఎంటర్. ఇక్కడ నాకు ఎలివేషన్ అయితే 5 ఉండాలి అనుకుంటున్నాను, కాబట్టి 5 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసాను. సో 5 ఎలివేషన్ అయితే ఫిక్స్ అయింది. ఒకసారి మీరు రెండింటినీ చూసుకోండి, రెక్టాంగిల్లో ప్రజెంట్ ఎలివేషన్ కాకుండా మిగిలిన ఏదైనా వాల్యూ ఉందా అంటే ఫిల్లెట్ వాల్యూ ఇదివరకు ఇచ్చు, కాబట్టి ఆ వాల్యూ మీరు 0 చేయాల్సి ఉంటుంది. ఎఫ్ ఎంటర్, 0 ఎంటర్. ఫిల్లెట్ కూడా మీకు అవసరమైతే ఆ వాల్యూ కూడా ఇచ్చి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నాకు ఇక్కడ ఎలివేషన్ మాత్రమే కావాలి, ఫిల్లెట్ వద్దనుకున్నాను కాబట్టి ఫిల్లెట్ వాల్యూ 0 చేశాను. సో ఇలా మీరు ప్రతిదాన్ని 0 చేసుకుంటూ వెళ్ళి మీకు ఏవైతే కావాలో దాన్ని మాత్రమే యాక్టివేట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలివేషన్ అయితే 5 అయితే ఇచ్చాను. సో కాబట్టి ఇప్పుడు నేను రెక్టాంగిల్ ఒకటి క్రియేట్ చేసేస్తాను. 0,0 ఎంటర్, అదర్ వన్. మీరు ఎంతైనా వాల్యూ ఇవ్వండి, మీ ఇష్టం వచ్చినంత వాల్యూ ఇవ్వచ్చు. రెక్టాంగిల్ అయితే క్రియేట్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఎలివేషన్ అయితే రాలేదు కదా, సో నార్మల్ రెక్టాంగిల్ ఉంది కదా, అంటే దీని వ్యూ మీరు చేంజ్ చేయాలి. 3D వ్యూలో పెట్టుకొని చూస్తేనే, లేదా అదర్ డైరెక్షన్లో ఉంచి చూస్తేనే దీని ఎలివేషన్ అనేది మీకు కనపడుతుంది. నేను ఇక్కడ ఫ్రంట్ వ్యూలో పెట్టాను. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొనే డిస్టెన్స్ 5, అంటే కోఆర్డినేట్ సిస్టమ్ ఆరిజిన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఈ ప్రొఫైల్ కొనే డిస్టెన్సే 5. చూడండి నేను ఇదివరకే దీన్ని కూడా క్రియేట్ చేసి చూపించాం. ఇక్కడ ఉంది ఎలివేషన్కి, మిగిలిన ప్రొఫైల్స్ కన్నా ఇది సమ్ హైట్లోకి వెళ్ళిందా లేదా అనేది ఇక్కడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉంచండి, ఇది కింద స్టార్ట్ అయింది, ఇదేమో పైకి వెళ్ళింది. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే థిక్నెస్, REC ఎంటర్ థిక్నెస్, టీ ఎంటర్. సో ఇప్పుడు రెక్టాంగిల్కి థిక్నెస్ అనేది ఎంత ఉండాలి అంటే నాకు 10 కావాలి అనుకుంటున్నా. సో 10 ఎంటర్. నెక్స్ట్ థిక్నెస్ కాకుండా ఇంకేమైనా యాక్టివేషన్లో ఉన్నాయా? ఎలివేషన్ ఉంది కాబట్టి ఎలివేషన్ 0. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసేస్తే సరిపోతుంది. 0,0 ఎంటర్, 5,5 ఎంటర్. ఇప్పుడు దీనికి కూడా వ్యూ చేంజ్ చేసే చూడాలి. 3D ఉంటేనే దీని థిక్నెస్ అనేది తెలుస్తుంది. ఇది నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే రెక్టాంగిల్లోనే విడ్త్. సో విడ్త్కి కమాండ్ W. సో W ఇచ్చేసి ఎంటర్ చేసినట్లయితే స్పెసిఫై లైన్ విడ్త్ ఫర్ రెక్టాంగిల్స్ అనేది అడుగుతుంది. సో టోటల్గా నాకు 2 విడ్త్ ఉంటే చాలు అనుకుంటున్నాం. సో 2 ఇచ్చేసి ఎంటర్ చేసినట్లయితే సో విడ్త్ వాల్యూ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు థిక్నెస్ అనేది 0 చేసామా లేదా? చేయలేదు, కాబట్టి టీ ఎంటర్, 0 ఎంటర్. ఇప్పుడు సో ఫస్ట్ కార్నర్ పాయింట్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. 0,0 ఎంటర్. అలాగే నెక్స్ట్ కార్నర్ పాయింట్, ఇది మీరు వాల్యూ ఇవ్వచ్చు లేదా క్లిక్ చేసినా ఓకే. మీరు ఇచ్చిన వాల్యూస్ ఈ టోటల్ షేప్లో వచ్చేసి ఎక్కడ తీసుకున్నాయి అంటే సెంటర్లో ఉంటాయి. ఇది 0,0, ఇది నెక్స్ట్ పాయింట్. సో ఇలా మీరు ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్ని సబ్ ఆప్షన్స్ యూజ్ చేస్తూ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇదంతా కలర్తో ఫిల్ అయినట్టు ఉంది. దీని వ్యూ కనుక చేంజ్ చేస్తే అది లైన్స్ లాగా కనపడుతుంది. సో కాబట్టి కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే రెక్టాంగిల్లోనే ఏరియా, రెక్టాంగిల్, REC ఎంటర్. ఇక్కడ సో ఫస్ట్ ఈ టైప్స్లో నుంచి ఏమైనా యాక్టివేట్ అయినాయేమో చూసుకుని, నేను విడ్త్ ఇచ్చాను కాబట్టి విడ్త్ కూడా 0 చేసేసాం. ఇంకన్నీ నేను 0 చేశాను కాబట్టి మిగిలిన టైం నేను చెక్ చేయట్లేదు. డైరెక్ట్గా ఫస్ట్ కార్నర్ పాయింట్ లొకేట్ చేసేస్తాం. ఫస్ట్ కార్నర్ పాయింట్ లొకేట్ చేసిన వెంటనే ఏరియా, డైమెన్షన్, రొటేషన్ అనేటివి వచ్చాయి. ఏరియాకి కమాండ్ ఏ అని ఇచ్చి ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారో అప్పుడు ఏరియాకి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి.
సో ఇక్కడైతే టోటల్ ఏరియా వాల్యూ అనేది అడుగుతుంది. సో నేను ఇక్కడ ఏరియా వాల్యూ అనేది 150 ఇచ్చాను, ఎంటర్. దాంట్లో మీకు అంటే టోటల్ ఏరియాలో నుంచి మీకు లెంత్ తెలుసా విడ్త్ తెలుసా అనేది అడుగుతుంది. సో ఇక్కడ నాకు లెంత్ తెలుసు అనుకుంటే ఎల్ అని, విడ్త్ తెలుసు అంటే డబ్ల్యూ అని ఇవ్వాలి. నేను ఎల్ అని తీసుకున్నాను అంటే లెంత్ యాక్టివేట్ చేశాను. లెంత్ 25 అనుకుందాం, 25 చేసి ఎంటర్ చేసినట్లయితే ఆ 25 లెంత్ని బేస్ చేసుకొని ఇది క్రియేట్ అవడం జరుగుతుంది. ఇక్కడ లెంత్ అంటే ఇట్లా స్ట్రైట్గా ఉంది. సో నెక్స్ట్ డైమెన్షన్ టైప్ అనేది చూద్దాం. ఆర్ఈసి ఎంటర్ ఫస్ట్ కార్నర్ పాయింట్ 0,0 ఆర్ ఎనీథింగ్ 0,0 ఎంటర్. డైమెన్షన్స్ డి ఎంటర్, డి అనేది కమాండ్. స్పెసిఫై లెంత్ ఫర్ రెక్టాంగిల్స్ అంటుంది. అంటే ఇక్కడ మీరు ఆ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత అనుకుంటున్నారు. నేను 25 అనుకున్నాను. సో అయితే విడ్త్ అనేది ఎంత అనుకుంటున్నారు. సో విడ్త్ అనేది నేను 54 అనుకున్నాను. దీని తర్వాత మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తారో అప్పుడు అదే డైమెన్షన్స్తో రెక్టాంగిల్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ కంప్లీట్గా క్రియేట్ అనేది అవ్వలేదు, డైమెన్షన్స్ మాత్రమే ఫిక్స్ అయినాయి. ఒక కార్నరే ఇది క్రియేట్ అనేది అయి ఉంటుంది. మీరు ఇంకొక కార్నర్ కూడా దీన్ని లొకేట్ చేసేయాలి, అలాగే దీన్ని పర్ఫెక్ట్గా అంటే కంప్లీట్గా క్రియేట్ చేసేయాలనుకుంటే క్లిక్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే రొటేషన్. ఆర్ఈసి ఎంటర్ ఫస్ట్ కార్నర్ పాయింట్ 0,0 ఎంటర్ రొటేషన్ కమాండ్. ఆర్ఓ ఎంటర్, ఆర్ఓ అనేది కమాండ్. స్పెసిఫై రొటేషన్ యాంగిల్ అంటుంది. అంటే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అనేది మీకు ఎంత యాంగిల్తో రొటేట్ అవ్వాలి అనుకుంటున్నారు. నేనైతే ఎగ్జాక్ట్గా 45 యాంగిల్ దగ్గర ఉండిపోవాలి, ఇలా 45 యాంగిల్లో రొటేట్ అయ్యి ఇలా ప్లేస్ అవ్వాలి అనుకుంటున్నాం. అంటే అప్పుడు 45 ఇచ్చే సరిపోతుంది. 45 ఎంటర్. దీనికి డి ఎంట్రన్స్ ఇచ్చేసి మీరు ఎంత డైమెన్షన్ ఉందనుకుంటున్నారు. ఇది బెస్ట్ ఆప్షన్ ఎప్పుడు కూడా మీకు, ఎందుకంటే రొటేషన్ యూస్ చేసిన వెంటనే క్లిక్ చేసి క్రియేట్ చేయడం కానీ ఎగ్జాక్ట్గా డైమెన్షన్ తెలిస్తే డైమెన్షన్ నేను తీసుకొని ఆ వాల్యూస్ టైప్ చేయడం కానీ బెస్ట్ ఆప్షన్. డైమెన్షన్ నేను ఇక్కడ 25 ఎంటర్, 10 ఎంటర్. నేను ఇచ్చిన అదే వాల్యూస్తో ఇది క్రియేట్ అయ్యింది. ఇంకా కంప్లీట్గా లొకేట్ అనేది అవ్వలేదు, ఎందుకంటే దీనికి ఒక కార్నర్ పాయింట్, దీని యాంగిల్, దీని డైమెన్షన్ చూపించాను తప్ప ఇక్కడ అదర్ కార్నర్ పాయింట్ ఇంకా లొకేట్ చేయలేదు. కాబట్టి దీన్ని మీరు ఎటు సైడ్ కంటే అటు సైడ్ ఉంచి క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోద్ది. సో ఇది వ్యూవర్స్ రెక్టాంగిల్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.